సో ఖైరతాబాద్లో ఎంజీఆర్ అంటే గుర్తుపట్టని వాళ్ళు ఉన్నారు. సో ప్రజెంట్ ఎట్లున్నాయి సార్ ఖైరతాబాద్ రాజకీయాలు? బీఆర్ఎస్ పార్టీ సైనికుల మాట్లాడుతున్నా, 100% ఇప్పుడు ముందుండే మీరు 2018 ఎలక్షన్స్లో టికెట్ త్యాగం చేశారనుకోవచ్చా? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా కొన్ని నిర్ణయం తీసుకోవడం వల్ల నాకు టికెట్ రాలేకపోయింది. టికెట్ రాకపోయినా వచ్చినా ఒకవేళ మీకు టికెట్ ఇస్తే మేము మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, ఎందుకు ఓటు వేయాలి? ఫస్ట్ ముందుగా చెప్తున్నా, పార్టీల ఖచ్చితంగా నాకు ఓట్లు పడతాయి. టికెట్ వచ్చే వరకే ప్రజల మధ్యలో ఉంటారు, లేదంటే దానం నాగేందర్ లాగా మీరు కూడా ఎలక్షన్స్ తర్వాత కనిపించకుండా మాయమైపోతారు? నేను గత 15 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో ఉన్నాను. నాకు 10 ఉన్నా లేకపోయినా ఇట్లే ఉన్నా, 10 ఉన్నా వచ్చినా కూడా అట్లే ఉంటారు. నా జీవితంలో ఒకే ఒక కోరిక, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మా అమ్మ నాన్నల సాక్షి చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా కొన్ని పబ్లిక్ బైట్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో మళ్ళీ దానం నాగేందర్ మా గల్లీకి వస్తే చెప్పుతో కొడతామనే సీన్స్ కూడా ఉన్నాయి. అట్లాంటి భాష కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక ఎమ్మెల్యేని పట్టుకొని చెప్పుతో కొడతాం అని కరెక్ట్ కాదు. ఓన్లీ డబ్బులు సంపాదించడానికి మాత్రమే రాజకీయాలు రావద్దని. మీకు టికెట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఖైరతాబాద్? హైదరాబాద్ లో ముఖ్యంగా హైదరాబాద్ కన్సర్న్లో డ్రైనేజ్ సమస్య ఉంటుంది, రోడ్ల సమస్య ఉంటుంది, వాటర్ సమస్య ఉంటుంది, కమ్యూనిటీ సమస్య ఉంటుంది, ఎడ్యుకేషన్ సమస్య ఉంటుంది, సీట్ల సమస్య ఉంటుంది. నేను ఎమ్మెల్యే అయితే 100% వాటిని సో ఎవరిని ఆదర్శం తెలుసుకున్నారు సార్ ఈ రాజకీయ లైఫ్ లో? కేసీఆర్ గారు నాకు ఆదర్శం. రాజకీయ నాయకుడు అంటే కేటీ రామారావు లెక్క ఉండాలని చెప్పి చెప్తుంది, అంత దూరం పొందుతుండో ఆయన అడుగుదాడు నడవాలని. రామన్నకు మంచి అభిమానిగా, రామన్న భక్తుడిగా, రామన్నకు